స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. వనం మనం కార్యక్రమంలో నలంద స్కూల్లో మొక్కలు నాటిన హోంగార్డ్లు. కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ ఆర్ఐ. నెల్లూరు జిల్లా కావలిలో నలంద స్కూల్లో ఈరోజు వనం మనం కార్యక్రమంలో కావలి హోంగార్డ్లు 250 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హోంగార్డ్ల డిఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ రమణయ్య, స్కూల్ కరెస్పాండెంట్ పాహిం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ వనం మనం కార్యక్రమంలో మొక్కలు నాటిన హోంగార్డులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని వారు తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ పాహిం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ స్టేట్ కార్యవర్గ సభ్యులు శ్రావణ్, జిలాని, శ్రీనివాసులు మరియు 100 హోంగార్డులు పాల్గొన్నారు. కింద ఈరోజు కావలి టౌన్లో నలంద కాలేజీలో నలంద స్కూల్లో ఈ వనమన ప్రోగ్రాం తప్పున మన హోంగార్డ్స్ యూనిట్ కావలి వారందరి చేత ఈ మొక్క నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వనమన ప్రోగ్రాం కింద ఇప్పటివరకు మేము 100 మొక్కలు నాటాము. ఇవాళ రేపు కావలి అలాగే గూడూరులో మొక్కలు నాటి నాటి వరకు 1500 మొక్కల వరకు నాటాలని నిర్ణయించుకున్నాము. అదే కార్యక్రమ భాగంగా ఈరోజు ఈ మొక్కల కార్యక్రమం చేపట్టాము. సార్, జిల్లా మొత్తం ఈ ప్రోగ్రామ్ పెట్టినారు సార్? ఎస్ సార్. జిల్లా మొత్తం ఎన్ని వేల మొక్కలు నాటాలని కాన్సెప్ట్లో ఉన్నారు సార్? ఇప్పుడు మేము వచ్చేసరికి ఒక 1500 మా హోంగార్డ్ యూనిట్ వరకు ఇచ్చిన టాస్క్, 1500 పోలీసు తరఫు నుంచి స్టేషన్ చేసినకి టాస్క్ వేరే ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెయిన్ బ్రాంచ్లో వన్ మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీనికి భాగంగా డిఎస్పీ గారు అండ్ నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే సో మోస్ట్లీ ఇక్కడ 50-60 ప్లాంట్స్ ఇక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో దీనికి భాగంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ డిఎస్పీ సార్కి అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ సార్కి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కనీసం మంత్లీ వన్స్ ఒక ఎక్కడైనా సరే వాళ్ళ సరౌండింగ్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్కూల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్లాంట్ చేయగలిగితే సో మన ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి ఎన్విరాన్మెంట్ పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో అందరికీ కూడా ఈ విషయం ఎక్కువగా అంత పట్టించుకోరు, కాకపోతే ఇది చాలా ఇది ఫ్యూచర్ని బేస్ అయ్యే ఇంపార్టెంట్ కాబట్టి. సో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా దీని గురించి ఉద్దేశించి ప్రతి నెల కూడా మనం ప్లాన్ చేయగలిగితే మన ఫ్యూచర్ని మనం కాపాడుకున్నాం అవుతాం. థ్యాంక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.